వృషభ రాశి జూన్ మాసం 2022 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. వృషభ రాశి అనగానే ఏంటంటే, చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు లగ్నం ఏదైనప్పటికీ కూడా మీది వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి నక్షత్రాలు ఏముంటాయంటే, మరి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. అయితే ఈ మాసం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క జూన్ మాసాన్ని మనం పరిగణించవచ్చు. ప్రయాణాలు సవ్యంగా సాగుతాయి. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే తప్పకుండా విజయవంతం అవుతాయి. పూర్తిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే దంపతుల మధ్యన సఖ్యత అనేటువంటిది కుదురుతుంది, సంతోషంగా ఉంటారు. వీళ్ళంతా కూడా గృహమంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా దీర్ఘకాలిక రోగులైనప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఉపశమనం కలిగి వాళ్ళు కూడా అందరితోనూ సంతోషంగా పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శుభ కార్యక్రమాల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనేటువంటి అవకాశాలు చాలా చక్కగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా మీ బంధువులతోనూ లేకపోతే స్నేహితులతోనూ గౌరవ ప్రతిష్ట అనేది పొందుతారు. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రొఫెషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి మాసంగా మనం పరిగణించవచ్చు. వీళ్ళకి ఏం జరుగుతుందంటే, ఆర్థిక బలం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి పేరు గౌరవం అనేటువంటిది లభిస్తుంది. ఆ రకంగా వాళ్ళు సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం ఇది ఎవరైనప్పటికీ కూడా. ఇకపోతే గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకుండా ఉండాలి. పెద్దలని ఖచ్చితంగా మీరు గౌరవించాలి, పెద్దల ఆశీర్వాదాన్ని పొందాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు అందమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఈ మాసం అంతా కూడా ఉంటుంది. దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా నారాయణుని, శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుని, ఎవరైనా సరే విష్ణు అవతారాల్లో ఏ ఒక్కటైనా సప్పటికి కూడా పర్వాలేదు, లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పూజ చేసినట్టయితే మీకు ఆర్థిక బలము, ఆర్థిక స్తోమత అనేటువంటిది కలగటమే కాకుండా రుణ బాధ అనేటువంటిది తీరిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తర్వాత ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే ఇల్లు మార్పు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా రిపేర్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా రిపేర్ చేయండి. తప్పకుండా మీకు సమయం అనేటువంటిది అనుకూలంగా ఉందని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళు పురుషులైతేనేమి, స్త్రీలైతేనేమి గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు తగిన వరుడు కానీ వధువరులు కానీ దొరికేటువంటి అవకాశం ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా శీఘ్రగతిన వివాహం కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి తీర్థయాత్రలు కూడా మీరు దర్శించేటువంటి పరిస్థితి ఉంది. ఆ దైవాన్ని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ దైవం యొక్క శుభాశీస్సులను పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన ధర్మాలకి వెనకాడకండి, దైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. తప్పకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా పొద్దున్న లేవగానే రాత్రి పడుకోబోయే ముందు చదవండి. మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసము అన్ని కూడా కలుగుతాయి. ఏ పనైనా చేయటానికి ముందుకు సాగేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇకపోతే వ్యాపారస్తులకి మాత్రం తగినటువంటి భాగస్వాములు దొరికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కాస్త అభివృద్ధి చెంది ఇంకా వాళ్ళ వ్యాపారాలని పెంపొందించుకునేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. ఇక స్నేహితుల మధ్య సఖ్యత కుదురుతుంది. తర్వాత సహాయ సహకారాలు కూడా దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రేమికులకు అద్భుతమైనటువంటి మాసంగా దీన్ని పరిగణించవచ్చు. మనం చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చదువుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విసిగించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇక వృద్ధుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. రోడ్డుపైన ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి మీరు క్రాస్ చేయాలి. ఎంచేతనంటే ఏదైనా చిన్న చిన్న అగ్ని ప్రమాదం కానీ, ఏదైనా ట్రాఫిక్లో ఏదైనా గాయాలు తగలటం కానీ కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి. ఇకపోతే ఏదైనా ఒక
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ తగిన విధంగా ప్లాన్స్ చేసుకోండి. ఆ తర్వాత డిజైన్ చేసుకోండి. ఆ రకంగా మీకు కావలసినటువంటి వనరులను సమకూర్చుకోండి. ఇదంతా కూడా జూన్ జూలై మాసంలో చేసుకుని ఆగస్టు మాసంలో మీరు ఆ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సాధ్యమైనంత వరకు శ్రావణ మాసంలో ఆ పని చెయ్యండి. ఏదైనా పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఏదైనా యజ్ఞాలు, హోమాలు చేయాలనుకుంటే మాత్రం ఈ జూన్ మాసంలో మీరు తప్పకుండా చేయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క పూజల్లో కూర్చోవచ్చు. ఆ తర్వాత వచ్చేటప్పటికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉద్యోగం కోసమైతేనేమి, లేకపోతే విద్య కోసమైతేనేమి, తీవ్రగతిన ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన అనేటువంటిది కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. పాజిటివ్ వస్తుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఏ రకంగా చూసినప్పటికీ కూడా వృధాగా ఖర్చు చేయటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కొంచెం ఆచితూచి ఖర్చులు మాత్రం చెయ్యాలి. విలాస వస్తువులు కొనుక్కుంటారు, వాహనం కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు టూరిస్ట్గా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏదో కరోనా అది ఇది అంటున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ ప్రయాణమైనా చేయటం అనేటువంటిది మంచిది. ఏదైతే వీళ్ళు సైంటిస్టులు వైద్యులు చెప్తున్నారో ఆ రకంగా పాటించటం అనేటువంటిది ఎందుకైనా మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అయితే ఒక విషయం ఏమిటంటే ఈ నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బాగానే జరుగుతాయి, కాకపోతే మీ లగ్నాత్తు, మీ యొక్క జాతకము, మీ కుండలిలో ఎలా ఉంది, ఏ దశ నడుస్తుంది, మరి శుభగ్రహ దశ నడుస్తుందా, అశుభగ్రహ దశ నడుస్తుందా, మరి ఏ పరిస్థితిలో ఉంది, దోషాలు ఏమున్నాయి, మరి యోగాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని ఆ దశము, ఆ దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అవస్థ ఎలాగుంది, మరి మృతావస్థలో ఉన్నాడా, కుమారావస్థలో ఉన్నాడా, యువావస్థలో ఉన్నాడా, లేకపోతే బాల్యావస్థలో ఉన్నాడా, ఈ అవస్థను కూడా తెలుసుకుని ఆ రకంగా మీరు కనుక ఈ యొక్క గోచారాన్ని మరి సమన్వయపరచుకొని చూసి మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసినటువంటి పక్షంలో తప్పకుండా విజయము అనేటువంటిది మీకు చేకూరుతుంది. బగళాముఖి ఆరాధన కూడా మీరు చేయవచ్చు. ఎంచేతనంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుప్త శత్రువులు ఉంటారు మనకి, మనతోటి సఖ్యతగా మెదులుతుంటూనే మనకి ఏదో కీడు చేయాలన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెన్నుపోటుదారులు అన్నమాట. ఎంచేతనంటే ఏ క్షణాన ఏ రకంగా ఎప్పుడు మనల్ని వెన్నుపోటు పొడుస్తారు అన్నటువంటి మనకు తెలియదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో శత్రు జయమ అనేటువంటిది పొందాలి కాబట్టి బగళాముఖి మంత్రాన్ని మీరు ఉచ్చరించడానికి కూడా ప్రయత్నించండి. ఎంచేతంటే ఈ రోజుల్లో ఓర్పు అనేది ఎవరికీ లేదు. ఎంచేతంటే ఎదుటివాడు బాగుపడుతున్నారంటే అది అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంచేత జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఒకవేళ కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అవుతుంటే వివాహం విషయంలో తప్పకుండా నన్ను కలవండి. కావలసిన విధంగా ఏ రకంగా జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మీకు కొంచెం వివరంగా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం శీఘ్రగతిన జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేలా నేను ప్రయత్నిస్తాను. ఇకపోతే నేను ఎంతో మందిని, కొన్ని వేలాది మందిని బాగు చేయటం అనేటువంటిది జరిగింది. ఎంచేతంటే నాకు ఈ యొక్క జ్యోతిష్యం అనేటువంటిది ఒక పిచ్చి, వచ్చినప్పటి నుంచి కూడా ఈ జ్యోతిష్యంలో చాలా తీవ్రంగా, చాలా సూక్ష్మంగా బాగా స్టడీ చేయటం అనేటువంటిది జరిగింది. చాలా భయంకరంగా గుర్తింపు పొందేటువంటి అవకాశము లభించింది. తగిన మరి గౌరవాదులు పొందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా మీరందరూ కూడా నా నుంచి సహాయ సహకారాలు పొందవచ్చు, మీరు తప్పకుండా విజయులు కావచ్చు అనేటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అడగటానికి సందేహించవద్దు. తప్పకుండా నేను మీకు ఒక మానవతా దృష్టితో తప్పకుండా సహాయపడటానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక చిన్న పారితోషికం ఉంటే ఉండవచ్చు, అది కూడా నేను ఇక్కడ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి నేను డొనేట్ చేస్తాను కాబట్టి ఆ కొద్దిపాటి పారితోషికమైనా నేను తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు తప్పకుండా ఆ రకంగా నాకు సహకరించినట్టయితే మీరు ఇండైరెక్ట్గా ధర్మము చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీకు పుణ్యం అనేటువంటిది తప్పకుండా దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క జ్యోతిష్యం ఏదైతే ఉందో దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నానని మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు. ఏదైనా నేను పొరపాటున ఏదైనా చెప్తే, ఏదైనా మాట్లాడితే క్షమించండి. ఎంచేతనంటే నేను సముద్రమంత ఈ శాస్త్రాన్ని చదివిన వాడినేం కాదు, ఎంతో కొంత నేర్చిన వాడిని, అనుభవం గడించినటువంటి వాడిని. సుమారు 40-40 సంవత్సరాల పైనే ఈ జ్యోతిష్ శాస్త్రంలో అనుభవం గడించాను కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఆ
ఆ యొక్క అనుభవాన్ని నా యొక్క స్టడీని ఇదంతా కూడా వాడుకుని మీరు విజయాలను పొందాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. జాగ్రత్త పడండి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.